ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీశైలం మల్లికార్జున పరమరమ కాశీశ్వరం ఎందరూ ఉండాలని కోరుకుంటూ 8వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా వారఫలాలను చూద్దాం. కుంభరాశి వారికి ఎలా ఉందో చూద్దాం. కుంభరాశి వారికి ఏ పని అనుకున్నా కూడా ఈ వారం కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. గతంలో కన్నా కూడా కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది. ప్రతి విషయంలో క్లియర్గా ముందుకెళ్ళడం కానీ కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత వృత్తి పరీక్షలో మంచి రేజింగ్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్త ప్రయత్నాలు ఏదైనా చేద్దామన్నా డెవలప్మెంట్ ఉండే అవకాశం, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. ప్రతి పనికి కొంత నిర్ణయాత్మక విషయాలుగా నిర్ణయాల విషయాల్లో కొంత క్లారిటీ ఉండే అవకాశం, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. నిర్ణయాత్మక విషయాల్లో మంచి పేరు ప్రతిష్టలు ఉండే అవకాశం, సక్సెస్ రావడానితో పాటు వృత్తిపర విషయాల్లో మంచి పేరుతో పాటు అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్త ప్రయత్నాలు ఏదైనా చేద్దామన్నా కూడా సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా ఏదైనా పనిచేసే విషయాల్లో కానీ ఏదైనా కూడా కొంత క్లారిటీగా ముందుకెళ్లే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు చెప్పచ్చు. వ్యక్తిగతమైన నిర్ణయాలు, వ్యక్తిగత విషయాల్లో కొంత క్లారిటీగా ఉండే కలిగితే మంచి డెవలప్మెంట్, మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కొంది. మీరు గతంలో మర్చిపోయింది కానీ గతంలో మీకు రావాల్సిన కానీ ఈ టైంలో అందుబాటు కానీ ఈ టైంలో వచ్చే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. వీటిలో కొంత ప్రయత్నపూర్వకంగా మంచి డెవలప్మెంట్తో పాటు మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. ఏ పని అనుకున్నా కూడా మంచి నిర్ణయాలు, మంచి విషయాల్లో క్లియర్గా ఉండగలిగితే డెవలప్మెంట్, సక్సెస్ రావడానికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి, డెవలప్ సక్సెస్ యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగిస్తాడు. ఆ విషయాలు క్లియర్గా ఉండగలిగితే మంచి డెవలప్మెంట్ ఉంటుంది, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. ఎక్కువగా సాయి చరిత్ర పారాయణం మీరు కూడా చేసుకోగలిగితే మంచిదని చెప్పవచ్చు.